యొక్క సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3:16. అంతకన్నా ముందు అందరూ తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడైన దేవాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇటు రీతిగా మేమందరం చేరి నిన్ను స్తుతించడానికి, నీ ప్రేమను గుర్తి ధ్యానించడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రం. ఇంతవరకు నడిపించే వందని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వాక్య భాగంలోనికి వెలుచుండగా నీవే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరు పొంది దేవా, నీ యొక్క వాక్యము చేత మమ్మల్ని నింపి మీరే మమ్మల్ని పంపించమని మా దేవా మీకే స్తుతులు చెల్లిస్తూ, వినగల చెవిని గ్రహించగల హృదయమును మాకు అనుగ్రహించమని నజరుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇక సమయంలో యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే అక్కడ భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యొక్క రాత్రికాల సమయంలో నా యొక్క అంశం ఏమిటంటే దేవుని ప్రేమ. యొక్క లోకంలో చాలా ప్రేమలు మనకు కనబడుతూ ఉంటాయి. చాలామంది ప్రేమ అనగానే గుర్తొచ్చేది ఏమిటంటే అబ్బాయికి ఆ అమ్మాయికి మధ్య ఉన్నదే ప్రేమ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక లోకంలో అనేకమైన ప్రేమలు మనము చూడగలం. తల్లిదండ్రుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఇలాగా అనేక స్నేహితుల ప్రేమ, సహోదరుల ప్రేమ, ఇలా అనేకమైన ప్రేమలు మనము చూడగలం. కానీ దేవుని ప్రేమ అది ఈ లోకంలో దొరికేది కాదు. ఎందుకంటే ఈ యొక్క లోకము ఇచ్చే ప్రేమలో, ఈ యొక్క లోకములో ఉన్నవారు చూపే ప్రేమలో ఒక సరిహద్దు అనేది ఉంటుంది. ఈ యొక్క లోకము చూపించే ప్రేమలో ఇంతవరకే అని ఒక బౌండరీస్ అనేది, సరిహద్దు అనేది ఉంటుంది. కానీ దేవుని ప్రేమలో పరిమితి అనేది ఉండదు. మనము ఎంత ప్రేమను దేవుని వద్ద నుండి పొందుకోవాలన్నా దేవుడు మనపై ఆయన ప్రేమను కుమ్మరించడానికి ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. ఈ యొక్క లోకములో ఏ ప్రేమను మనం చూసినా ఆ యొక్క ప్రేమకంటూ కొంత అంతం అనేది ఉంటుంది, ఆ యొక్క ప్రేమకంటూ కొంత పరిమితి అనేది ఉంటుంది. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, దేవుని ప్రేమ మొట్టమొదటిదిగా ఎలాంటిది అంటే అది అంతులేని ప్రేమ. అందుకనే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆ యొక్క ప్రేమకు అంతు అనేది లేదు. ఆయన చాలా గొప్ప ప్రేమతో మనలను ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మన కొరకు, పాపులమైన మన కొరకు ఆయన ఈ యొక్క లోకమునకు ఆయనను పంపి మనకు పడవలసిన శిక్షను ఆయన పొందేటట్లుగా ఆయన చేశాడు. ఎందుకోరంటే ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి. ఇక లోకములో ఎవరన్నా మనల్ని ప్రేమిస్తే అవసరం వచ్చేంత వరకు చాలా బాగా మాట్లాడతారు, అవసరం వచ్చేంత వరకు ఎంతో ప్రేమను వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కానీ సరైన అవసరంలో సహాయం కొరకు ఎదురు చూచినప్పుడు వారి యొద్దు నుండి మనకి నిరాశే ఎదురవుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రేమలో మనం ఎంతగా పొందాలన్నా ఆయన మనకు ఆయన ప్రేమను మన మీద కుమ్మరించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎలాంటి స్థితిలో అయినా, ఎలాంటి పరిస్థితిలో అయినా దేవుని చెంతకు మనం వచ్చి ఆయన యొక్క సహాయమును మనం కోరినప్పుడు దేవుడు ఖచ్చితంగా యొక్క కార్యమును మన జీవితంలో జరిగించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు మనలను ప్రేమించుచున్న దేవుడు. ఎలా అంటే అంతము లేని ప్రేమతో. ఆ యొక్క ప్రేమకును వివరించడానికి ఎవరు సరిపోరు అని ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. మన దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆ యొక్క ప్రేమ క్రియలలో ఆయన చూపించిన దేవుడు. చాలామంది ఎంతగా ప్రేమిస్తున్నా అంతగా ప్రేమిస్తున్నా అంటారు, కానీ సరైన సహాయం చేయండి అంటే ఇప్పుడు కాదులే కానీ
తర్వాత ఎప్పుడన్నా కావాలంటే చెప్పు, అప్పుడు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. ఇప్పుడైతే నా దగ్గర లేవు కానీ తర్వాత ఎప్పుడన్నా చెప్పు, అప్పుడు చూద్దాం అని చెప్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ అలాగా పరిమితి ఉండదు. దేవుని ప్రేమ అది ఎంతో ప్రేమ. మొట్టమొదటిగా దేవుని ప్రేమ అది అంతులేని ప్రేమ, అది ఎంతో ప్రేమ. రెండవదిగా మనం చూసినట్లయితే ఎఫేసీలకు రాసిన పత్రిక 2:4 మనం చూసినట్లయితే అక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు, ఆయన ప్రేమ మహా ప్రేమ, అయినను దేవుడు కరుణాసంపన్నుడయుండి మనము మన అపరాధముల చేతను మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఏమని అంటే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన పాపముల చేత మన అపరాధముల చేత మనము చచ్చిన స్థితిలో ఉండగా, ఆత్మీయ జీవితంలో ఆత్మీయ స్థితిలో చచ్చిన వారమై ఉండగా, ఆత్మీయ స్థితిలో దేవునితో సంబంధం లేని వారమై మనం ఉండగా, ఆత్మీయముగా దేవునికి దూరమై ఏ గమ్యము లేని వారమై మనం ఉండగా, దేవుడు తన కుమారుని మన కొరకు ఆయన బలిగాను అర్పణముగాను ఆయన చేశాడు. మన పాపములకు మనము అనుభవించవలసిన శిక్షను దేవుడు ఆయనకు వేశాడు. ఇక వేయడానికి కారణం ఏమిటంటే ఆయన మహా ప్రేమ చేత మనలను ప్రేమించాడు. రెండవదిగా దేవుని ప్రేమ ఎలాంటిది అంటే అది మహా ప్రేమ. తల్లిదండ్రులు విడచిన బంధుమిత్రులు కాదన్నా, దేవుడు మాత్రం ఆయన మహాప్రేమ చేత మనపై కరుణ చూపించే దేవుడు. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, దేవుడు కరుణ సంపన్నుడయుండి మనం అపరాధములు చేసిన తప్పులు చేసిన మనము దేవుని యొద్ద నుండి దూరమైనా సరే దేవుడు తన యొక్క మహాప్రేమ చేత తిరిగి తన యొద్దకు మనలను చేర్చుకునే దేవుడు. ఎలా తప్పిపోయినా సరే, ఎన్నిసార్లు తప్పిపోయినా సరే ఆయన తిరిగి మన మీద జాలిపడి, ఆయన తిరిగి మన మీద కనికరపడి ఆయన మనలను తన యొద్దకు చేర్చుకునే దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమ మహా ప్రేమ. తప్పిపోయిన కుమారుని కూడా మనం చూడగలం. తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో తండ్రి చేర్చుకున్నాడు. కానీ కొడుకు అంటున్నాడు ఏమనంటే, నేను నీతోనే ఉన్నాను, నీతోనే తింటున్నాను, నువ్వు అనుభవించిన కష్టంలో నేను కష్టం అనుభవిస్తున్నాను, నీకు సుఖపడుతుంటే అందులో కూడా నేను పాలు పంపులు పంచుకుంటున్నాను, నీ కష్ట సుఖాల్లో నేను ఉన్నాను కానీ నాకు ఏ గుర్తింపు లేదు. ఆడు నీ యొద్ద నుండి నిన్ను కాదని వెళ్ళిపోయాడు, నువ్వు ఇచ్చిన ఆస్తిని పాడు చేశాడు, వాడు పాడైపోయాడు, చెడిపోయాడు, తిరిగి వస్తుంటే నువ్వు ఎలాగా చేర్చుకుంటున్నావు, నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడైతే అలాగే అడుగుతారు కదండి, నీకు అసలు బుద్ధి ఉందా, నీకు అసలు జ్ఞానం ఉందా, నీకు అసలు తెలిసే చేస్తున్నావా, తెలికే తెలియకుండా చేస్తున్నావా? ఆల్రెడీ సగం ఆస్తిని పోగొట్టుకుని చిన్న కొడుకు వస్తుంటే నువ్వు ఎలాగా చేర్చుకుంటున్నావు? నేనున్నాను, ఈ ఆస్తి నాది, ఆడికి రావాల్సిన భాగం వాడికి ఇచ్చేసావు, వాడు పాడైపోయాడు, ఆ ఆస్తిని కోల్పోయాడు, నా భాగంలోది నువ్వు ఎలాగా ఇస్తావు, నువ్వు ఎలా చేర్చుకున్నావు అంటే తండ్రి అంటున్నాడు, నేను వాడిని ప్రేమించుచున్నాను. ఒకవేళ సహోదరుడిగా నువ్వు ప్రేమించుచున్న ప్రేమ అది కొంతేనేమో కానీ తండ్రిగా నేను చూపించే ప్రేమ అది నీలాంటి ప్రేమ కాదు. నువ్వు వాడి స్థితిని చూచి చేదరించుకుంటున్నావేమో కానీ నేను వాడి స్థితిని చూచి జాలి పడుతున్నాను. నువ్వు వాడి స్థితిని చూచి నువ్వు వాడిని త్రోసివేస్తున్నావు కానీ నేను వాడి మీద కనికరపడి నేను చేర్చుకున్నాను అని తండ్రి చెప్తూ ఉన్నాడు. మన తండ్రి కన్నికరము చూపే తండ్రి. తన యొద్దకు వచ్చేటప్పుడు తన యొక్క మహాప్రేమ చేత తన యొద్దకు తాను చేర్చుకునే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు మనలను చేర్చుకునే దేవుడు. ఎందుకంటే ఆయన మహాప్రేమ చేత ప్రేమించుచున్న దేవుడు. ఆ యొక్క ప్రేమను మనము కొలవలేము. అందుకనే
యొక్క ప్రేమకును ఏమన్నారంటే అగాపే అంటే అంతులేని ప్రేమ. యొక్క ప్రేమకు అంతంటూ ఏమీ లేదు. తన ప్రాణమునే ఇచ్చిన ప్రేమ క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. రెండవదిగా దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అది మహాప్రేమ, కనికర పడే ప్రేమ. మూడవదిగా దేవుని ప్రేమ ఎలాంటిదంటే యిర్మీయా గ్రంథములో 31:3 దేవుడే అక్కడ యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. యిర్మీయా గ్రంథము 31:3 చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలండి, దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇక్కడ యిర్మీయాకు దేవుని యొక్క మాట ప్రత్యక్షమై దేవుడే చెప్తున్నాడు ఏమనంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీ ఎడల కృప చూపుచు ఉన్నాను. మన దేవుడు ఎలాగైతే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడో అదే ఏకరీతిగా ఆయన మనలను ప్రేమించుచున్న దేవుడు. ఇదే అంశం మీద మనం ఆల్రెడీ ముందే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నాడని, ఆయన ఎలాగైతే మారని వాడిగా ఉన్నాడో, మార్పు లేని వాడిగా ఉన్నాడో, మన మీద కూడా అలాంటి ప్రేమే ఆయన కలిగి ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. మన దేవుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు. మన మీద ఉండే ప్రేమ కూడా దేవునికి ఎప్పుడూ తగ్గదు. మనమే మనకున్న ప్రేమను, దేవుని మీద మనకున్న ప్రేమను మన పరిస్థితులను బట్టి దేవుడు మనకు అన్నీ ఇచ్చేస్తే ఎక్కువగా దేవుని ప్రేమించేస్తాం. దేవుడికి నేను ఎంత ఇష్టమని అనుకోలేదండి, ఎంత గొప్పగా నా ప్రార్థన ఆలకిస్తాడని నేను అనుకోలేదండి అని చెప్తారు. అదే దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఉంటే దేవుడికి నేనంటే ఇష్టం లేనట్టుందండి. ఎంతగా ప్రార్థించినా జవాబే ఇస్తలేదండి. ముందులో నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా వెంటనే దేవుడు కార్యం చేసేసేవాడండి. ఇప్పుడు వెంటనే దేవుడి కార్యం చేస్తలేదండి. దేవుడు ఎందుకో నా ప్రార్థన ఆలకిస్తలేదండి అని అనుకుంటాం. కానీ దేవుడు ఆనాడు ఎలా ఉన్నాడో ఈనాడు అలాగే ఉన్నాడు. ఒకవేళ మనం మారినా, మన పరిస్థితులు మారినా, మన స్థితిగతులు మారినా, దేవుడు మాత్రం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నాడు. ఎవర్ లాస్టింగ్ లవ్ అన్నారు ఇంగ్లీష్లో, అంటే ఎప్పుడూ ఉండే ప్రేమ. అది నిన్న ఉంటుంది, ఈరోజు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. కొంతమంది ప్రేమలు ఎలా ఉంటాయంటే నిన్నటి వరకు 75% ఉంటే ఈరోజుకి వచ్చేటప్పటికి 50% వచ్చేస్తుంది, రేపటికి 25%. మన అవసరం అయిపోతే ఇంకా అసలు మనలను గుర్తించరు. అలాంటిది ఈ లోకపరమైన ప్రేమ. కానీ దేవుని ప్రేమ అది నిరంతరము కూడా, శాశ్వత కాలం వరకు కూడా మన ఎడల ఏకరీతిగా ఉండే ప్రేమ. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మూడవదిగా మన దేవుడు ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే యోహాను రాసిన 4:9-10 యోహాను రాసిన 4:9-10 మనము యోహాను 4:9-10 పేజీ నెంబర్ 223 అండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదామండి, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఏమని అంటే, మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు, కానీ
దేవుడే ముందు మనలను ప్రేమించి తమ తన కుమారుణ్ణి పంపెను. ఒక ఆయన అన్నాడు, ఎవరికన్నా మనం నచ్చాలంటే ఏం చేయాలంటే ముందుగా మనం వాళ్ళు మనకి నచ్చాలంట. ఎవరికన్నా ముందు ఎవరన్నా మనల్ని ప్రేమించాలంటే ముందుగా మనం ఎవరినన్నా ప్రేమించాలి. ఎవరన్నా ముందు మనకి సహాయం చేయాలంటే ముందు మనం సహాయం చేయాలి. చాలామంది వారి యొక్క జీవితంలో సహాయం చేయరు, కానీ వాళ్ళ కాపుది వచ్చినప్పుడు అందరూ నాకు వచ్చి సహాయం చేసేయాలి, అందరూ నాకు వచ్చి అన్నీ బాగోగులు చూసుకోవాలి, నేను ఎవరికే చేయను కానీ అందరూ నాకే చేయాలి అని అనుకునే అజ్ఞానులు కూడా కొంచెం మంది ఉంటారు. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు ఏమని అంటే, ముందుగా నేను ప్రేమించాను కాబట్టి మీరు నన్ను ప్రేమించండి. నేను రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను, మీరు మీ సొత్తు కాదు, నా యొక్క రక్తము చేత మీరు కొనబడ్డారు. మిమ్మల్ని నన్ను కొన్నాను కాబట్టి మీరు నన్ను ఆరాధించండి, నన్ను సేవించండి, నన్ను ప్రేమించండి అని దేవుడే చెప్పినట్లుగా మనం దేవుని గ్రంథాల్లో దేవుని వాక్యములో మనము చూడగలం. భక్తుడు ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుడు ప్రేమయై ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. తన యొక్క సహోదరుని ప్రేమించలేని ఒక వ్యక్తి దేవుణ్ణి ఎలాగా ప్రేమించగలడు? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ఆయన తానే ముందుగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఆయనను ప్రేమించుచున్నాం. ఎవరైనా దేవుడు నీకేం చేశాడంటే, ఆయన 2021వ సంవత్సరము క్రితమే నా కొరకు ఆయన మరణించిన దేవుడు, అవునండి కదా. ఆయన యొక్క ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ కాబట్టి నేనెవరో తెలియకుండానే ఆయన నేను పుట్టక మునిపే నాకు కావలసిన రక్షణ విషయమై ఆయన నా కొరకు మరణించిన దేవుడు అని చెప్పేవారిగా మనం ఉండాలి. చాలామందిని కొంతమంది అడుగుతారు, మీ దేవుడు ఏం చేశాడండి అంటే, ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు. మనం పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు. ఆయన మనము దీనదశలో ఉండగానే మనల్ని జ్ఞాపకము చేసుకొని తన యొక్క సింహాసనమును విడిచి సిలువను ఆయన మోసి కలువరి శిలువలో ఆయన మన కొరకు తన ప్రాణమును ఇచ్చిన దేవుడు. చాలామంది అనుకుంటారు శ్రమలో వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకు ఏం చేశాడని, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. తన యొక్క ప్రేమను ఆయన క్రీస్తు ద్వారా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన తన్ను తాను అప్పగించుకున్న దేవుడు, తన కుమారుని మన కొరకు అప్పగించిన దేవుడు. ఎందుకు మన జీవితంలో గొప్ప కార్యములు చేయక మానడు? మన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమించిన దేవుడు. ఆ యొక్క ప్రేమ ఎలాంటిదంటే, మనలను ప్రేమించి మనము ప్రేమింపక మునిపే మనలను ప్రేమించిన ప్రేమ. ఎవరైనా నువ్వు నాకేం చేసావని నేను నిన్ను ప్రేమించాలి, నువ్వు నాకేం చేసావని నేను నీకు సహాయం చేయాలని అడిగే వాళ్ళు చాలామంది ఈ యొక్క లోకంలో మనకు కనబడతారు. మన దేవుడు మనం ఏం చేసావు అని మనం అడగకముందు ఆయన చెప్తున్నాడు ఏమనంటే, నేను నీ కొరకు ప్రాణమును పెట్టాను, ఇంకా నీకేమైనా కావాలంటే చెప్పు, అవి ఇవ్వడానికి కూడా నేను సంపన్నతలో ఉన్నవాడను, నేను రాజై ఉన్నాను, నేను నా ప్రాణమునే నీ కొరకు పెట్టడానికి వెనుదీయలేదు, నీకు ఏమి కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను, నా యొక్క హస్తము కొరచ కాలేదు, సర్వ సమృద్ధిని నీ యొక్క జీవితంలో నేను కుమ్మరించడానికి సిద్ధముగా ఉన్నాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమించుచున్నాను. మన దేవుడు ప్రేమించుచున్న దేవుడు. ఎలా అంటే, నాలుగవదిగా మనము ప్రేమింపక మునిపే మనలను ప్రేమించిన దేవుడు. మనం పాపులమై ఉండగానే మనలను ప్రేమించిన దేవుడు. అలాగనే మనం చూసినట్లయితే చివరిది ఐదవదిగా మన దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు అని అంటే, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనమును మనం చదువుకుందాం. 8వ 5వ అధ్యాయము 8వ వచనము, అయితే దేవుడు
మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు ఐదవదిగా ఎలా ప్రేమిస్తున్నాడంటే, ఆయన మనము పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించి ఆ ప్రేమను వెల్లడిపరిచిన దేవుడు. చాలామంది వారు ప్రేమిస్తారు కానీ ఆ యొక్క ప్రేమను వెల్లడి పరచరు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తారు కానీ ఏం చెప్పరంటే, అమ్మా నువ్వంటే నాకు ఇష్టం అని చాలా తక్కువ మంది చెప్తారు. ఎప్పుడు చెప్తారంటే, వాళ్ళ పుట్టినరోజులకు కానీ, లేదు మదర్స్ డేకి కానీ, ఫాదర్స్ డేకి కానీ, ఈ మూడు డేలకి తప్ప ఇంకెప్పుడు చెప్పరు. అమ్మా నువ్వంటే నాకు ఇష్టమే, డాడీ మీరంటే నాకు ఇష్టం అని వెల్లడి పరిచేవారు ఉండరు. అవునండి కదా. చాలామంది అంతే, ఎప్పుడన్నా తల్లిదండ్రులన్నా అంతే, ఎప్పుడు చెప్తారంటే అడు పుట్టినరోజుకి కానీ, లేదు ఎప్పుడన్నా కొంచెం చదువుకున్న వాళ్ళైతే అదే నవంబర్14 బాలల దినోత్సవానికి కానీ చెప్తారు. నాన్న నువ్వంటే నాకు ఇష్టారా, ఇంకో పలానా చాక్లెట్ తీసుకో. లేదు అంటే పుట్టినరోజుకి ఏం చెప్తారంటే, నాన్న నువ్వు అంటే నాకు ఇస్తారా, నీకేం కావాలి చెప్పు, ఈరోజు నీ పుట్టినరోజు నీకేం కొనమంటావు. అవునండి కదా, తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, నువ్వంటే నాకు ఇష్టం రా, ఈరోజు నీ పుట్టినరోజు కదా, నీకేం కావాలి చెప్పు, ఈ ఒక్కరోజే ఛాన్స్. మళ్ళీ 9:00 దాటితే ఇంకేమీ ఉండదు, ఈ లోపల నువ్వు చెప్పాలి అని చెప్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఆయన ఎలా ప్రేమించాడో కలువరి సిలువల ద్వారా ఆయన తెలియజేసిన దేవుడు. ప్రేమకు చిరునామా ఏమిటంటే, అది కేవలము క్రీస్తే. ఎందుకంటే వాక్యం చెప్తుంది దేవుడు ప్రేమ స్వరూపు అయి ఉన్నాడు. మన దేవుడు ప్రేమ స్వరూపు అయి ఉన్న దేవుడు. ఆయన ప్రేమను కల్వరి సిలువ ద్వారా ఆయన వ్యక్తపరిచిన దేవుడు. అందుకనే ఒక ఆయన అన్నాడు, నేను ఎంతకాలము క్రీస్తుని ఎరుగక మునుపు ప్రేమ ఎలా ఉంటుంది, ప్రేమకు చిహ్నం ఏమిటి అని అనుకుంటే, ఈ లోకములో ఒక లవ్ సింబల్ నాకు కనిపించింది కానీ దేవుని చెంతకు వచ్చినప్పుడు ప్రేమకు చిహ్నంగా నాకు కనిపించింది ఏంటంటే దేవుని యొక్క సిలువే. ఎందుకంటే ఆ సిలువే నా కొరకు ప్రాణమును పెట్టింది. ఆ యొక్క సిలువ ద్వారా ప్రేమ అంటే ఏమిటో నేను తెలుసుకున్నాను. అందుకనే తల్లిదండ్రులను ఎందుకు గొప్పగా, తల్లిని ఎందుకు ప్రేమకు ఒక చిహ్నంగా చూపిస్తారంటే, తల్లి ప్రేమను ఎందుకు గొప్పదానిగా చూపిస్తారంటే, ఒక తల్లి తన యొక్క ప్రసవ వేదనలో ఎంత కష్టపడతాదో అంతకన్నా ఎక్కువ కష్టము కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు. ఒక బిడ్డను యొక్క లోకములోనికి తీసుకురావడానికి ఒక తల్లి ఎంతగా ఆరాటపడుతూ ఉంటుందో కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము చేర్చడానికి పాపులమైన మనలను పరిశుద్ధులుగా ఆయన చేర్చి ఆయన యొక్క రాజ్యములో నిలవబెట్టడానికి అంతకన్నా గొప్పగా ఆయన కష్టపడ్డాడు. అందుకనే ఈ యొక్క లోకములో ఒక తల్లి ప్రేమకు ఎంత విలువ ఉందో, దేవుని యొక్క ప్రేమకు అంతకన్నా ఎక్కువ విలువ అనేది ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక తల్లి ప్రేమను మించిన ప్రేమ క్రీస్తు కల్వరి ప్రేమ. మన యొక్క వాట్సాప్లో యూట్యూబ్లో మనం పెట్టే టైటిల్ అదే, క్రీస్తు కల్వరి ప్రేమ, కల్వరి లవ్ ఆఫ్ క్రైస్ట్. అది మన యొక్క సంఘము తరపున అనేకులకు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు గొప్పగా ఆ యొక్క పేరును వాడుకున్నాడు. ఎందుకు అంటే, దేవుని యొక్క ప్రేమను అనేకులకు తెలిపేదిగా మన యొక్క సంఘము ఉంది అని చెప్పడానికి నేనైతే ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. చాలామంది మన యొక్క చర్చ్ పేరు మీద వెళ్తున్న ప్రతి ఒక్క వీడియోలో నా ఫోన్ నెంబరే ఉంటుంది, 8340915052. చాలామంది వాటికి ఫోన్ చేసి కొంచెం మంది అడుగుతారు, ఏండి మా కొరకు ప్రార్థించండి, మాకు సహాయం చేయండి అంటే, నేను చెప్పే మాట ఒకటే, అమ్మ ప్రార్థించడం అయితే మేము ప్రార్థిస్తాం కానీ
సహాయం అయితే అది దేవుడే కలుగజేయాలి. ఎందుకంటే మా యొక్క వీడియోలు చూసి, ఈ ఫోటోలు ఎడిటింగ్లు చూసి మీరు ఏదేదో ఊహించుకోకండి, కానీ మాది చిన్న సంఘమే. కానీ దేవుని యొక్క కృపను బట్టే మేము ఇట్టి రీతిగా చేస్తున్నాం. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో మేము అదే స్థితిలో ఉన్నాము, కానీ దేవుని యొక్క కృప మాత్రమే అట్టి రీతిగా మమ్మలను నడిపిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రేమ మాత్రమే మేము ఇలాంటివి ఇంకా చేయాలి అనే ప్రోత్సాహాన్ని మాకు ఇచ్చి అనుదినము మమ్మలను బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉంది. మాకు ఎలాంటి సహాయం ఎక్కడ నుండి రావడం లేదు, అది కేవలము దేవుని యొద్ద నుండి మేము పొందుకొని ఉన్నాం. ఖచ్చితంగా మీ గురించి ప్రార్థన చేస్తాము, అంతేకాదు మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని బలపరిచినప్పుడు మిమ్మల్ని మేము మర్చిపోము అని అనేక మందికి చెప్పడం నాకు ఇంకా గుర్తే. ఎందుకంటే 2018 నుండి ఈ యొక్క 3వ తారీఖు వస్తే 2వ సంవత్సరము పూర్తి చేసి 3వ సంవత్సరములోనికి మేము వెళ్తాం. మన యొక్క చర్చ్ తరపున మనము అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని పంపించడం మొదలుపెట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. ఎందుకంటే దేవుడు అనేకమైన పరిస్థితుల్లో కూడా తన యొక్క ఆదరణ, చాలా వరకు ఒక్కొక్కసారి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకు చేయాలి, ఒకవేళ చేయకపోతే ఏంటంటే మళ్ళీ అనిపించింది, అది ఒకవేళ నేను ప్రారంభించినట్లయితే అది నేను ఆపేయగలను, కానీ దేవుని యొక్క చిత్తములో ఉంది కాబట్టే అనుదినము అది కొనసాగుతూ ఉంది. మన దేవుడు తన యొక్క ప్రేమను వ్యక్తపరుచుతున్న దేవుడు, తన యొక్క ప్రేమను వెల్లడిపరిచే దేవుడు. ఒకవేళ చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను ప్రేమిస్తలేదేమో, ముందు దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను రక్షణ పొందాను, మారు మనసు పొందాను, బాప్తీసం పొందాను, కానీ దేవుడు ఇప్పుడు నన్ను ప్రేమిస్తలేదేమో అనుకుంటాం. కానీ 2000 సంవత్సరముల క్రితమే ఆయన మన కొరకు కలువరి శిలువలో ఆయన మరణించిన దేవుడు. ఒక స్త్రీ ఎలా అయితే, ఒక తల్లి ఎలాగైతే తన యొక్క బిడ్డను ఈ యొక్క లోకంలోనికి తీసుకురావాలని, తనతో తన బిడ్డ ఉండాలని, తన ప్రేమను పొందాలని ఎంతగా ఆశపడి ఆరాటపడుతూ ఉంటుందో, ప్రతి ఒక్క సమస్యను తాను ఎలాగైతే ప్రతి ఒక్క వేదనను భరిస్తుందో, కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంతకన్నా గొప్ప వేదనను, గొప్ప శోధనను, గొప్ప శ్రమను ఆయన పొందుకుని ఆయనతో పాటు నిరంతరము మనం ఉండాలని కలువరి సిలువలో మన కొరకు ఆయన మరణించిన దేవుడు. ఎందుకు అంతగా ఆయన చేశాడంటే కేవలము ఆయన మనలను ప్రేమించి ఆయన చేసిన త్యాగము అది. ఆయన ప్రేమించాడు కాబట్టే మన కొరకు ఆయన మరణించిన దేవుడు. ఇందులో ఏముందంటే కేవలము ప్రేమే ఉంది. అందుకనే భక్తుడు అంటాడు దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ అంటే ఏంటంటే దేవుడు, దేవుడు అంటే ప్రేమ. లవ్ ఈక్వల్ టు గాడ్, గాడ్ ఈక్వల్ టు లవ్. అందుకనే ఒక ఆయన అన్నాడు ఐ లవ్ యూ చెప్పే ముందు చాలా ఆలోచించుకుని చెప్పండి, ఎందుకంటే ఈ లోకపరమైన ప్రేమ అది వ్యామోహముతో నిండి ఉంటుంది, కానీ దేవుని యొక్క ప్రేమ, ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మధ్య దేవుని ప్రేమ ఉంటే ఆ యొక్క ప్రేమ ఒకరు పడిపోతూ ఉంటే ఇంకొకటి లేవనెత్తుతూ ఉంటుంది, ఒకరు పడిపోతూ ఉంటే ఇంకొకరు ఆదరిస్తూ ఉంటారు, ఒకరు చెడిపోతూ ఉంటే ఇంకొకరు మేలైన మార్గములో నడిపిస్తూ ఉంటారు. అదే దేవుని యొక్క సన్నిధిలో మన మధ్య ఉండే ప్రేమ. మనం ఎవరు ఒక కుటుంబము కాకపోయినా కుటుంబము కంటే ఎక్కువైన ప్రేమ అది సంఘములో ఉండే ప్రేమ. అది ఎవరిని కోల్పోవడానికి అది ఇష్టపడదు, ఎవరు పడిపోవడానికి అది ఇష్టపడదు, ఎవరు చెడిపోవడానికి అది ఇష్టపడదు. అందరూ దేవుని యొక్క సన్నిధిలో నాటబడాయి, దేవునితో సరి అయిన సంబంధమును కలిగి ఉండాలని అది ఆశపడుతూ ఉంటుంది. అదే దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యొక్క ప్రసంగమును నేను ముగిస్తూ ఉన్నాను. యొక్క 5 కూడా దేవుని యొక్క ప్రేమ. మొట్టమొదటిది దేవుని ప్రేమ ఎంతో ప్రేమ, ఆయన ప్రేమ అంతులేని ప్రేమ. 2వది ఆయన ప్రేమ మహాప్రేమ,
మనం పాపము చేసిన పడిపోయిన చేర్చుకునే ప్రేమ, మూడవ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే ప్రేమ. నాలుగవ ప్రేమ, మనము పాపములో ఉండగానే ప్రేమించిన ప్రేమ. ఐదవ ప్రేమ, కలువరి శిలువలో మన కొరకు మరణించి తన ప్రేమను వ్యక్తపరచిన ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ. యొక్క సమయంలో మోకరించి ప్రార్థన చేసుకుందామండి. మన దేవుని ప్రేమ అది మనుషులు ఇచ్చే ప్రేమ కాదు, మన దేవుని ప్రేమ అది లోకం ఇచ్చే ప్రేమ కాదు, దేవుని ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే మిన్నాయిన ప్రేమ, దేవుని ప్రేమ తండ్రి ప్రేమ కంటే గొప్ప ప్రేమ. దేవుని ప్రేమ బంధుమిత్రులు మనలను విడచిన, మనలను వెకిరించిన, త్రోసివేసిన, తన కౌగిటిలోనికి చేర్చుకునే ప్రేమ. దేవుని ప్రేమ ఎవరు వద్దన్నా నీవు నాకు కావాలి అని మనలను కోరుకునే ప్రేమ దేవుని ప్రేమ. ఇక సమయంలో మోకరించి దేవునికి ప్రార్థన చేద్దాం. అయ్యా, మేము ఏం చేసావు ఏం చేసావు అని మిమ్మల్ని అడుగుచున్నామేమో, మా కొరకు నీ ప్రాణమునే పెట్టావు అయ్యా. ప్రాణమును పెట్టిన నీవు సమస్తమును మాకు అనుగ్రహించుటకు శక్తిమంతుడవని నమ్ముచు ఉన్నాం అయ్యా. నీ యొక్క సన్నిధులు అడిగి పొందుకునే కృపత ఇచ్చేయండి. మమ్మలను ప్రేమించిన దేవా, మా కొరకు ప్రాణమిచ్చిన దేవా, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, కలువరిలో నీవు చూపించిన ప్రేమ అంతులేని ప్రేమ, అది ఆశ్చర్యమైన ప్రేమ, పాపిని సహితము ప్రేమించిన ప్రేమ. మేము పాపములో ఉండగానే మమ్మలను ప్రేమించి మా కొరకై మరణించిన ప్రేమ, అందును బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, నీకే స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన ముగించుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రం అయ్యా. నీ యొక్క ప్రేమ గొప్ప ప్రేమ, మహాప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అంతులేని ప్రేమ. అంతేకాదు, మా కొరకు మరణించిన ప్రేమ అని మేము ప్రేమింపక మునుపే మమ్మలను ప్రేమించి మా కొరకు సజీవ యాగముగా నిన్ను నీవు సమర్పించుకున్నావు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, నీ యొక్క ప్రేమను పొందుకుని అయా నీలో ముందుకు కొనసాగే కృపను దయచేయండి. దేవా, నీ యొక్క సొంత కుమారుణ్ణి మా కొరకు నీవు విడనాడినప్పుడు మరి మాకెందుకు నిత్యముగా ప్రతి ఈవుని అనుగ్రహించవు అనే విశ్వాసముతో, నమ్మకముతో, ప్రేమతో ముందుకు కొనసాగే కృప దయచేయండి. కీడు నుండి, శోధన నుండి తప్పించండి. మేలు చేత నింపండి. మేలైన మార్గములో దేవా మమ్మలను చేయి పట్టి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా దేవాని యొక్క బిడ్డలు ఉపవాసం ఉండి ఉండగా వారికి ఉన్న ఆశలను నీవు నెరవేర్చండి, తృప్తిపరచండి. మరి ముఖ్యంగా శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ యొక్క జ్ఞానము చేత నింపండి, నడిపించండి. మీరే వారి యొక్క జీవితములను కట్టండి, అనేకులకు దీవెనకరముగా దేవా నీవు మమ్మలను ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ యొక్క చేతిలో మీరు మమ్మల్ని ఎత్తి పట్టుకొనమని ప్రార్థిస్తున్నాం. సహాయమును దయచేయండి, సమస్తమును సమృద్ధిగాను గ్రహించండి. మా దేవా విన్న వాక్యాన్ని మారుదయంలో ఫలింపజేయమని ఇక సమయంలో ఈ ఆరాధనను ముగించుకుని వెళ్ళుచుండగా దేవాని యొక్క దీవన ఆశీర్వాదములతో మెండుగా మమ్మల్ని నింపి పంపించమని నజరైన యేసు శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని కృపా సమాధానములు ప్రియులారా సదాకాలము మనందరికి తోడైండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి.